दासोहम गुरुदेवानाम उत्तम ज्ञानदा वात्सल्य पिपूर्णा अन्वहं हित भाषि श्रीमात गुरुभ्या सभाय रामो नाम नियतात्मा महावीर्यः नियताी धृतिमान् वसी భక్తి వన్ అనే మాధ్యమం ద్వారా బాలరామాయణాన్ని లోకానికి అందించడం ఒక సత్సంకల్పంగా భావించి ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం అందులో భాగంగా ఇవాళ వాల్మీకి మహర్షికి నారదుడు ఆ వాల్మీకి కలిగినటువంటి సందేహాలు అంటే పదహారు లక్షణములు కలిగినటువంటి నరుడవుడైన లోకంలో ఉన్నాడా అంటే ఒకే ఒక్కడున్నాడయ్యా లోకంలో అని శ్రీరాముని గురించి చెప్పబోతున్నాడు నారదుడు ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు ఎలా మొదలుపెట్టాడయ్యా అంటే ఇక్ష్వాకువంశ ప్రభవ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు అంటే ఇక్ష్వాకు వంశము జన్మస్థానముగా కలిగినటువంటి వాడు రామో నామ జనై శ్రుత రాముడు అని జనములందరి చేత కూడా వినబడుతుండేవాడు అంటే ప్రజలందరూ కూడా ఆయన్ని రాముడు అని పిలుస్తూ ఉంటారు అని అర్థం మామూలుగా లోకంలో ఒక మాట ఉంది అంటే మాటగారు ఒక సంప్రదాయం అది ఏమంటే ఎవరైనా మన పేరు అడిగారు అనుకోండి అయ్యా నన్ను వరప్రసాద్ అంటారు అని చెప్పాలి కానీ నా పేరు వరప్రసాద్ అని చెప్పకూడదు ఆత్మనామ గుర్నామా అని చెప్పారు తన పేరు కానీ తన గురువు పేరు కానీ మీ గురువుగారు ఎవరంటే మా గురువుగారిని ఫలానా పేరుతో వ్యవహరిస్తుంటారు మా గురువు శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి అంటారండి వారిని మా గురువు గారిని అనాలన్నమాట అలా అంటారని ఎందుకని పేరు అనేటువంటిది ఈ శరీరానికై కానీ ఆత్మకు కాదు అందుకని ఈ పేరు నాది కాదు నా పేరు వరప్రసాద్ కాదు నేను ఏ శరీరాన్ని అయితే ధరించానో ఈ శరీరానికి ఉన్నటువంటి పేరు మాత్రమే వరప్రసాద్ అని అందుకే నన్ను వరప్రసాద్ అంటాడు అని చెప్పాలి అలాగే ఇక్కడ కూడా మరి నారదుడు సంప్రదాయుడు సంప్రదాయ్యుడు అని చిన్నమాట ఆ మాట అంటే అసలు సంప్రదాయం అంటే ఎలా ఉంటుందో ఆయన చూసి తెలుసుకోవాలి కనుక జనై శృత రాముడు అని అంటూ ఉంటారు జనాలందరూ అలా చెప్పాలంటండి అలాగే జ్యేష్టాపక్ష్య కలత్రయోహో తన పెద్ద కుమారుడి పేరు మీ పెద్దబ్బాయి పేరు ఏమిటి అని అడిగా అనుకోండి మా పెద్దబ్బాయిని రమేష్ అంటారండి అని చెప్పాలి మీ భార్య పేరు అడిగారు అనుకోండి నా భార్యని మీనాక్షి అంటారండి అలా చెప్పాలన్నమాట అంటే ఆత్మనామ తన పేరు స్వయంగా చెప్పకూడదు గురువుగారి పేరు స్వయంగా చెప్పకూడదు పెద్ద కుమారుడి పేరు స్వయంగా చెప్పకూడదు భార్య పేరు స్వయంగా చెప్పకూడదు శ్రేయకామో నగృణీయా జ్యేష్ఠాపత్య కలత్రయోహో అని చెబితే ఏమవుతుంది అండి ఏమవుతుంది ఏం కొంపలేములిపోవు శ్రేయస్సు కావాలనుకునేవాడు ఇలా పేరు స్వయంగా చెప్పకూడదు అంతే అప్పుడు తనకు రావలసిన శ్రేయస్సు అంటే క్షేమము అది కాస్త తగ్గుతుంది కొంత శాతం తగ్గుతుంది కాబట్టి రామో నామ జనైశ్వత ఇక్కడ నామా అనేది ఒక చాలా విచిత్రమైన మాట ఉన్నాయి సంస్కృత భాష మీద అభిమానం ఉన్నవాళ్ళు గమనించవలసిన విషయం నామ అనేది మామూలుగా శబ్దం నపూంసకలింగం నామ నామనీ నామాని అని ఉంటుంది అంటే మమ నామ రామ అనాలనుకోండి అక్కడ నామ అనేది శబ్దం ఇక్కడ రామోనామా రాముడు అను ఇక్కడ నామ అంటే పేరునర్థం కాదు రాముడు అని జనై శ్రుత ప్రజల్లో పిలువబడుతూ ఉంటాడు వినబడుతూ ఉంటాడు ఇక్కడ నామా అనే మాటకు అను లేదా అని అనే ఒక అర్థం ఉంది అప్పుడు మాత్రం అది అవ్యయం అవుతుంది మామూలుగా నామా అన్నప్పుడు అది శబ్దమే అవుతుంది ఈ తేడా కూడా గమనించుకోవాలి ఇంకా రామో నామ జనై శ్రుత రాముడు ఉన్నాడు లోకం అంతా కూడా ఒక వ్యక్తిని రాముడు అని పిలుస్తుంటుంది ఆయన ఇక్ష్వాగ వంశంలో పుట్టాడు అంటే పుట్టడమే ముందు చాలా గొప్ప వంశంలో పుట్టాడు అంటే పుట్టుకతో ముందు ఒక గొప్ప లక్షణం వచ్చేస్తుంది ఎందుకంటే పుట్టుకను బట్టి ఆ మానవుడు పెరిగే విధానం కూడా ఒక గొప్ప వంశంలో పుడితే గొప్పగా ఉంటే ఆలోచనలో అధమ వంశంలో పుడితే అధమంగా ఉంటే ఆలోచనలో అంటే గొప్పతనం అధమత్వం అనేటువంటిది వాళ్ళకుండి ఆస్తిపాస్తులను బట్టి పదవులను బట్టి కాదు ఆ తల్లిదండ్రులు తండ్రి తాత ముత్తాత వీళ్లకు గుణగణాలను బట్టి మంచి గుణములు కలిగినటువంటి వారి వంశంలో పుట్టినటువంటి ఆ వ్యక్తికి మంచి గుణములు అలవడతాయి చెడ్డ గుణములు పుట్టిన వారి వంశంలో పుట్టిన ఆ కుమారుడికి చెడ్డ గుణాలే అలవాటుతాయించ తండ్రిని చూసి ఎవడైనా నేర్చుకుంటాడు పూర్వం ఏదో ఆత్మరూప పుత్రహారేవారు అంటే నీకు నీలాంటి కుమారుడు సంభవించుగా కానీ పెద్దలు ఆశీర్వదించేవారు ఎందుకంటే ఆ దిలీప మహారాజు లాంటి వాళ్ళు పరమయోగ్యులు కాబట్టి నువ్వు ఉత్తముడు నీ కడపను కూడా ఉత్తముడైన కొడుకు పట్టాలి అన్నారు ఇవాళ మనల్ని ఎవరినలా అలా అనుకోండి మనం కంగారు పడుతున్నాం వద్దు వద్ద ఒక నానాడు కొడుకు వద్దు చాలా మంచి కొడుకుని నాకు అనుగ్రహించిన ఆశీర్వదించండి అని అనవలసిన పరిస్థితి మనవరం కూడా మనకి చాలా బలహీనతలు ఉన్నాయన్న సంగీతం మనకి బాగా తెలుసు మళ్ళీ మనకు పుట్టే సంతానానికి కూడా మనకుండే బలహీనతలు ఉండకూడదని మాత్రం కోరుకుంటాం కదా మనం అందుకని అక్కడ ఆత్మరూప సముడు కావాలనుకోం మనకన్నా గొప్పవాడు కావాలనుకుంటాం అంతేదా ఇంతకీ ముందు వంశం చెప్పాడు ఆ వంశంలో ఎవరినైనా మీరు స్మరించండి అందరూ ఉత్తములే మహోత్తములే పరమోత్తములే ఇంకా అనుమానం ఏం లేదు కాబట్టి ఆ వంశంలో పుట్టినవాడు ఖచ్చితంగా సన్మార్గుడే అవుతాడు తప్ప వేరే గుణహీనుడు కాలేడు సద్గురుడే అవుతాడు సరే వంశం చాలా గొప్పదేనండి ఈయన సంగతి ఏమిటి చెప్పండి అంటే ముందు ప్రారంభించడమే నియతాత్మా ఇదండి రాముని గురించి మొట్టమొదట చెప్పిన లక్షణం నారద మహర్షి నియతాత్మా జితేంద్రియ కహ అడిగాడు కదా అంటే ఇంద్రియాలు జయించిన వాడవాడు దానికి సమాధానం ముందు చెప్తున్నాడు వాల్మీకి అడిగినటువంటి వరుసలో సమాధానం చెప్పడం లేదు అంటే వాల్మీకి ఆలోచన ఒకటి నారదుని ఆలోచన దానికి కాస్త భిన్నంగా కాదు చాలా ఉదాత్తంగా కూడా ఉంటుంది ఆయన దేవ ఋషి కదా మరి అందుకని పైగా ఆయన ఋషి ఈ సంసార బంధనాలు దూరంగా ఉన్నారు అంచేత జితేంద్రియత్వానికి నారదుడి కంటే గొప్ప ఉదాహరణ లోకంలో మరెవ్వరూ ఉండరు కాబట్టి ఆయన అన్నిటికన్నా గొప్పగా దేన్ని భావిస్తాడు జితేంద్రియత్వాన్ని భావిస్తాడు చూడండి మనకి ఒక శ్లోకం ఉంది మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి హనుమంతుడు మనోజవుడు మనస్సుకి ఎంత వేగం ఉందో అంత వేగంగా ప్రయాణం చేస్తాడు అంతేకాదు మారుతతుల్య వేగం వాయువు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అంత వేగంగా ప్రయాణిస్తాడు ఇదేమిటండి మనస్సు చాలా వేగంగా పెడుతుంది దానికన్నా వాయువేగం తక్కువే కదా వాళ్ళు రెండు చెప్పాలనుకుంటే ముందు తక్కువ చెప్పిన తర్వాత ఎక్కువ చెప్పాలి కదా మీరు ఎక్కువ వేగం ముందు చెప్పేసాక తక్కువ వేగం తర్వాత చెప్పడంలో ప్రయోజనం ఏమిటి అని అంటే హనుమంతుడు తనకు తానుగా ప్రయాణించదలుచుకుంటే ఆత్మ అంత వేగంగా ప్రయాణిస్తాడు మనస్తంత వేగంగా ప్రయాణిస్తాడు ఎవరినైనా మోయిడింగ్ లేదా పర్వతాన్నైనా రావడం అనుకోండి అప్పుడు ఆ వేగము కొంచెము తగ్గుతుంది అప్పుడు కూడా పెద్దగా తగ్గేదే ఉండదు వేగం మారుత తుల్య వేగం అప్పుడు కూడా వాయువంతుడి వేగంతో ప్రయాణం చేస్తాడు ఇంత శక్తినికి ఎలా వచ్చింది అంటే వెంటనే చెప్పేమాట మనోజమం మారుత తుల్య వేగం వెంటనే ఏమంటున్నారు జితేంద్రియం ఇంద్రియాలను జయించాడు కాబట్టి ఎవడు ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకోగలుగుతాడో ఎవరికి ఇంద్రియ చాపల్యం లేకుండా ఉంటుందో ఇంద్రియ చాపల్యం అంటే అంటే అన్నీ మూసేసుకుని సన్యాసం తీసుకోవాలని అర్థం కాదండి ఇంద్రియాన్ని జయించడం అంటే కన్నుంది కదా అని మంచివి చూడాలి కదా చూడకూడనివి కోరిక ఉండకూడదు వినకూడనివి వినాలి అనే కోరిక చెవులకు ఉండకూడదు తినకూడనివి తినాలి అనకూడనివి అనాలి అనే కోరిక నారికి ఉండకూడదు అలాగే పేల్చకూడని వాసనను పేల్చాలనే కోరిక ముక్కుకు ఉండకూడదు ముట్టుకోరానివి ముట్టుకోవాలనే కోరిక చర్మానికి ఉండకూడదు అలా ఉంటే వాడు చితేంద్రియుడే అలాంటి వాడే బుద్ధిమతం వరిష్టం అలా ఇంద్రియాలను జయించిన వాడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవుతాడు వాడి మెదడు పనిచేసినంత చురుగ్గా కంప్యూటర్లు కూడా పనిచేయవు జితేంద్రియత్వానికి అంత గొప్ప శక్తి ఉంది అందుకని ముందు దాని గురించి చెప్తున్నాడు జితేంద్రియుడు కానివాడు లోకానికి ఆదర్శవంతుడు కానీ కాడు కనుక నియతాత్మ బాగుందండి ఇంద్రియాలు జయించాడు కనుక మహానుభావుడు సంతోషం లేదు కానీ మేము అడుగుతున్నది యథా రాజా తథా ప్రజ అన్నారు కనుక రాజు గొప్పవాడైతే ఆ దేశంలో ఉన్న ప్రజలు చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు రాజు పనికిమాలిన వాడైతే దేశంలో ప్రజలు కూడా పనికి మాలిన తయారవుతారు ఎందుకంటే అందరికీ యజ్జరాచరితి శ్రేష్ట తత్తదే తత్తదే జనః అంటున్న భగవద్గీత సయత్ ప్రమాణం కురితే అతడు ఏది ప్రమాణమో ఎవడు శ్రేష్ఠుడో వాణ్ణి ఆదర్శంగా తీసుకుంటుంది అతనికి ఏది ప్రమాణమో లోకమంతా తదనువర్తతే లోక తదనువర్తతే లోకం కూడా దాన్నే ప్రమాణంగా భావిస్తుంది అలాంటప్పుడు మేము అలాంటి పరిపాలకుడు గురించి అడుగుతున్నాను నేను నువ్వేదే జితేంద్రియుడు అంటున్నావు మేము కూడా జితేంద్రియులమే అయితే సరిపోతుందా అంటే లేదు లేదు వెంటనే కావలసిన లక్షణం చెప్తున్నాడు మహావీర్య రాజుకి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం ఇది రాదనేవాడు తన రా ప్రజలను పరిపాలించుకుంటే సరిపోదు శత్రువులు వచ్చి చుట్టుముట్టకుండా దాడి చేయకుండా శత్రువులు మనకి మన దేశానికి ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా వెయ్యి కళ్ళతో కాపలా కాయాలి సరైన రక్షణ స్థితిగతులను ఏర్పరచాలి ఇవాళ కూడా అంతే మన భారతదేశం మీద చుట్టుపక్కల దేశాలు రకరకాలుగా కన్నేస్తూ ఉంటాయి ఓ ప్రక్కన పాకిస్తాన్ ఓ ప్రక్కన చైనా ఎలా దీన్ని కబడిద్దామా అని చూస్తూ ఉంటాయి వాళ్ళని ఎక్కడ అణచాలో ఎలా అణచాలో అణచిపెట్టగలిగిన వాళ్ళే నిజమైనటువంటి రాజులు మన అదృష్టం బాగుండేంత వరకు మనల్ని ఎవరు పరిపాలిస్తున్నా మన ప్రజాస్వామ్యంలో కూడా ఎవరో ప్రధానమంత్రిగా ఉన్నా ఈ శత్రువులు మాత్రం మన దేశాన్ని ఆక్రమించకుండా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రక్షణ వ్యవస్థను మాత్రం చాలా బాగున్నారంత లే అనుమానం లేదు దానికి కావలసింది పరాక్రమం అంటే అక్కడ రాజు అయితే స్వయంగా వారి ఇక్కడ మనకి ప్రధానమంత్రులు వాళ్ళు వాళ్ళైతే పరాక్రమవంతులైనటువంటి ఆ రక్షక భటులు రక్షణ శాఖ ఉంటుంది దాని బలాన్ని ఇంకా ఇంకా పెంచుతూ ఉండాలి వారి యొక్క పరాక్రమాన్ని పెంచగలుగుతూ ఉండాలి వారికి ఏ లోపము లేకుండా లోటు లేకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట కనుక మహావీర్య రాముడి కంటే పరాక్రమవంత ఉంటాడు అండి లోకంలో జలస్థానంలో ఒంటికాయ సొంటుగొమ్ముగా అసహాయ సూర్యుడుగా పద్నాలుగు వేల మందిని సంహరించిన వాడా మజాకాన అందుకని మహావీర్య ద్యుతిమాన్ కాంతిమంతుడు రాజున్నవాడు అతని ముఖంలో ఒక కాంతి ఉండాలి ఆ కాంతి ఎలా ఉండాలంటే చూసిన ప్రతలు చూసే గుర్తి ఇంకా ఇంకా చూడాలనిపించాలన్నమాట ముఖం నిశ్చేజంగా ఉందనుకోండి ఆయన ఎందుకు ప్రతలకి ఆకర్షణ కలగదు ఆకర్షణ కలగనప్పుడు ఆయనకు వశవర్తులుగా ఉండరు ఎవరి ముఖంలో ఆకర్షణ ఉంటుందో వారికి ప్రజలందరూ కూడా వశివర్తులు అవుతారు కనుక జ్యుతిమాన్ కాంతిమంతులు ఎవరి ముఖం కాంతి ఉంటుంది అంటే పుట్టుకతో అందగాడండి తెల్లగా ఉన్నవాడు కాంతిగా ఉంటాడంటే రాముడు నల్లగానే ఉంటాడు ఎవరి మనస్సులో అధర్మం ఉండదో ఎవరి మనస్సులో అవినీతి ఉండదో ఎవరి మనస్సు ఆందోళనలకు గురి కాదు ఎవరి మనస్సులో ఒత్తిడి లక్షణములు ఉండవు ప్రశాంతంగా ఎవరి మనస్సు ఉంటుందో వారి ముఖంలో కాంతి అలా తన్నుకొచ్చేస్తూ ఉంటుంది అందుకని సముద్రంలాగా గంభీరుడు కనుక ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా చలించడా కనుక ఈయనప్పుడు ధ్యుతిమాన్ అంటే ఒక చలించనుంటారా కూర్చుంటాడా మరి ఏదైనా ఆపద వచ్చి మీరు పడితే ఎదిరించాలి కదా ధృతిమాన్ వసి ధృతిమాన గంభీరుడు ఆపదలు వచ్చినప్పుడు సరే చూద్దాం సమస్య వచ్చింది వచ్చిన సమస్యకి పరిష్కారం దొరకడా అని అయ్యి ఇలా వచ్చిందనుకున్నావు అంతలోనే పోయిందా రాజ్యం అని పడలేదు పోని రాజ్యంలో ఉండకుండా అడవుల్లో ఉండడం ఏమిటి నేను ఎప్పుడైనా ఎండకను ఎరక్కుండా పెరిగిన వాడిని పద్నాలుగేళ్ళు అడవిలో ఎలా ఉంటాను బాబోయ్ అని బెంబేలు పడిపోలేదు అడవిలో ఉండాలా ఉందో పద్నాలుగేళ్ళు అంతసేపు కూడా వస్తాయి మళ్ళీ వస్తాంగా అనుకున్నాడు ఆ ధైర్యం కావాలి ఆ మానసికమైన నిబ్బరం కావాలి అలా ఉన్నవాడే జీవితంలో ఎక్కువ కాలం బ్రతుకుతాడు సుఖంగా కూడా బ్రతుకుతాడు కనుక ఇక్ష్వాక వంశంలో పుట్టినవాడు రాముడు అనే పేరు గలిగిన వాడు జితే జితేంద్రియుడు మహాపరాక్రమవంతుడు మంచి కాంతివంతుడు మంచి ధైర్యసారి వశీ అంటే తన యొక్క ఇంద్రియాలను తన వరుపులో అదుపులో పెట్టుకునేవాడు ఎప్పుడు కూడా వశీ అన్న జితేంద్రియుడే అలాగే నియతాత్మ అంటే రెండు దగ్గరగానే కనిపిస్తాయి కదా మనకి అంటే మనస్సును నిలువరించగలిగిన వాడు అని అర్థం తన మనస్సును తను అదుపులో పెట్టుకోగలిగిన వాడు వశి అంటే ఇంద్రియాన్ని అదుపులో పెట్టగలిగినవాడు అది రెండింటిగా ఉన్న తేడా అలా చెప్పాడు ఇంకా ఆ రాముడు గురించి ఏం చెప్పబోతున్నాడో రాముని గొప్పతనం నార్దును నోటి ఎలా వచ్చిందో అవన్నీ కూడా మనం వచ్చే భాగంలో విందుముగాక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీ మహిషాహ